న్యూస్ ఎక్స్‌ప్రెస్. కృష్ణా జిల్లా అమ్మనిగడ నియోజకవర్గం నాగలంక గ్రామంలో గ్రామ వార్డు వాలంటీర్లకు పురస్కారాలు ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రంజిత్ భాష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మనం రావాలంటే ఒక మనిషి సచ్చి పొందుకు ఒక మనిషి వచ్చి ఇవాళ ప్రతి వాళ్ళకి ఫ్లెక్షన్ వచ్చే విధంగా శాస్త్రీ గారు చెప్పవసరంగా ఈ జడ్పీటీసీ గారు చెప్పవసరంగా వాళ్ళ అనుభవం అయితే ఒక వాలంటీర్ దగ్గరికి వెళ్తే ఒక సచివాలయం దగ్గరికి తీసుకెళ్ళి పెడితే మీకు ఫ్లెక్షన్ వస్తుంది. ఈ విధంగా పారదర్శకంగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తరఫున సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈరోజు స్పెసిఫిక్గా వాలంటీర్స్ ఎవరైతే కోవిడ్ టైంలో కానివ్వండి, జనరల్గా ఎవరీ మంత్ పెన్షన్స్ కానివ్వండి, ఇలా సర్వీస్ డెలివరీస్ అన్నీ కూడా ఇంటింటికి గవర్నమెంట్ స్కీమ్స్ అని తీసుకెళ్తున్నటువంటి వాళ్ళని ఈరోజు మనం సన్మానించుకోవాలన్నటువంటి దిశతో ఆనరబుల్ సీఎం గారు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో బేసిక్గా మనకి 508 సచివాలయాలు ఉన్నాయి మన జిల్లాలో, ఇప్పుడు కొత్త జిల్లాలో. సో అలాగే 8384 మంది వాలంటీర్స్ పనిచేస్తున్నారు. సో 8000 మందికి ఈరోజు సేవా మిత్ర, అలాగే సేవారత్న 153 మందికి, సేవా వజ్ర ఒక టోటల్ 35 మెంబర్స్కి ఒక క్యాష్ అవార్డు, వాళ్ళకి సన్మానించుకోవడం, ఒక మెడల్ ఇవ్వడం. సో వెన్నికలు దాదాపు ఒక 8.6 కోట్ల రూపాయలు ఈరోజుతో వాళ్ళందరినీ సన్మానించడం జరిగింది. క్యాష్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో అట్లీస్ట్ వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాలంటీర్స్ అందరూ హ్యూమన్ టచ్తో, మానవత దృక్పథంతో ఆ కుటుంబాలు ఏవైతే వాళ్ళ పరిధిలో ఉన్నాయో వాళ్ళందరినీ గవర్నమెంట్, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా దృష్టి తీసుకురావడం, గవర్నమెంట్ దృష్టి తీసుకొని రావడం, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని గవర్నమెంట్ పరంగా ఎలా వాళ్ళకి సహాయపడాలో వాలంటీర్స్ అందరినీ కూడా ఒకసారి మరోసారి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఎనీహో మనందరం కూడా వాలంటీర్స్ యొక్క సేవని, వాళ్ళ యొక్క దీన్ని ఖచ్చితంగా మనందరం కూడా ఖచ్చితంగా అభినందించాలి. థ్యాంక్ యూ అండి.